వరంగల్ వెళ్దాం. వరంగల్ మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా గేటర్ మున్సిపల్ సంబంధించి పరిధిలో షాపింగ్ మాల్స్ నిర్వాహకుల తీరుపై స్థానికులు మండిపడుతున్న పరిస్థితి, రోడ్లపై ఏర్పాటు చేసినటువంటి సైన్ బోర్డుల విషయంలో ఒక ఇబ్బంది కలుగుతున్నటువంటి ఫిర్యాదు వినిపిస్తున్న నేపథ్యంలో సైన్ బోర్డులు తొలగించారు టౌన్ ప్లానింగ్ అధికారులు. అయితే ముందస్తుగానే బోర్డులు తొలగిస్తున్నటువంటి సమాచారం మాకు ఇచ్చి ఒకవేళ దానికి సంబంధించి నోటీసులు ఇచ్చుంటే మేమే స్వచ్ఛందంగా తొలగించేవారంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి వ్యాపారుల నుంచి వినిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి స్వామి. రాజశేఖర్, ఇప్పటికే గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఇప్పుడు గ్రేటర్ మున్సిపాలిటీ అయితే మాత్రము ఆ చిరు వ్యాపారులు అయితే వేసుకున్న వ్యాపారస్తులు అయితే సైడ్ బోర్డులను మొత్తం తొలగించే ప్రయత్నంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే వాళ్ళు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కూడా ఆ లేబర్ యాక్ట్ ప్రకారం కూడా అవి చర్య తీసుకోవట్లేదు. అక్కడ కూడా ఆ మా బోర్డుని కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే మా పుట్టన కోరుతున్నారని చెప్పి కూడా చిరు వ్యాపారులు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ప్రస్తుతానికి గ్రేటర్ వరంగల్ లో కూడా కట్టాబుట్టా చదువుకొని వచ్చిన కూలీలు మాత్రము చిరు వ్యాపారం చేసుకుంటూ కూడా కయ కష్టం చేసి కుటుంబాన్ని పోషిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే మాకు కుటుంబ భారంతో కూడా వ్యాపారం చేసుకున్నాము. కాబట్టి మాకు మా ప్లేస్ లో మాకు వెంటనే ఎక్కడన్నా ఇవ్వాలి. అకస్మాత్తుగా కూడా మాకు ఇవాళ తొలగించకపోతే కూడా వాళ్ళు చాలా ఆర్థికంగా కూడా వెంటబడిపోతాము అని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మాకు ఆ జీవన ఉపాధి అయితే కల్పించాలని చెప్పి కూడా ఆ ప్రస్తుతానికి అయితే అక్కడ తూర్పు ఎమ్మెల్యే మంత్రి కొండ సురేఖ గారు ఉన్నారు. ఆ కొండ సురేఖ గారు అడిగే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఆ మున్సిపల్ కమిషనర్ కూడా షేక్ రిజ్వాన్ కూడా వాళ్ళు మొత్తం ఇక్కడ గుండు అంటే మేయర్ గ్రేటర్ మున్సిపాలిటీ మేయర్ గుండు సుధారాన్ని కూడా చర్యలు వెంటనే ఆ ఉనికి తీసుకోవాలని చెప్పి కూడా అంటున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికి అయితే గుండు సుధారాన్ని మాత్రం ఇవాళ ఆ మేయర్ అంటే మేయర్ గా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా సహకరించలేదని చెప్పి ఆ కోణంలో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మీరు బలపరిచారు, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఇచ్చారనే కోణంతో కూడా ఇవాళ చిరు వ్యాపారులను కూడా అకస్మాత్తుగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూడా తొలగిస్తున్నారని చెప్పి కూడా ఆ చిరు వ్యాపారస్తులు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రాజశేఖర్, రైట్ రైట్. ప్రధానంగా అంటే ముందస్తుగా నోటీసులు ఇచ్చుంటే మేము ఖాళీ చేసేవాళ్ళం, లేదనుకుంటే దాని సమయం తొలగించేవారని చెప్తున్నటువంటి పరిస్థితి. సో ప్రధానంగా వారి నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితి అంటే ఈ రోజు చూసుకుంటే కనుక ఎంతవరకు చిరు వ్యాపారులకు సంబంధించి ఈ సైన్ బోర్డులు తొలగించినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ కార్యక్రమం రేపు కూడా కొనసాగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఏమైనా అధికారులు మనకి సమాచారం అందిస్తున్నటువంటి పరిస్థితి ఉందా స్వామి? రైట్ రాజశేఖర్, ఇప్పుడు సైడ్ చిరు వ్యాపారాలు వేసుకున్న సైడ్ బోర్డన్ కావచ్చు, ఇంకా ఇతర అంటే రోడ్డుకు వెడల్పు కార్యక్రమంలో భాగంగా కూడా ఆ చిరు వ్యాపారాలు వేసుకున్న చిన్న అంటే డబ్బాలే కావచ్చు లేదా పాన్ షాపులే కావచ్చు వివిధ రంగానికి చెందిన ఆ షాపింగ్ మాల్లను కూడా తొలగించడానికి కూడా ఇప్పటికే మున్సిపాలిటీ కసరత్తు చేస్తుంది. ఈ కార్యక్రమాలు అయితే ఈ చర్యలు అయితే ఇప్పుడు రానున్న వారం రోజుల పాటు కూడా ఉంటాయని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు నుంచి మొదలుకుంటే ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. ఇప్పటికే ఆ చిరు వ్యాపారులు అయితే గమనించి వారు అక్కడ ఎవరైతే సైడ్ బోర్డులు అయితే ఏర్పాటు చేస్తున్నారో వారికి కంపల్సరీ వాళ్ళే స్వచ్ఛంగా తొలగించుకోవాలని చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ దానికి చూసుకుంటే ఇక్కడ మాత్రం ఎవరికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అంటే కనీసానికి కమిషనర్ కూడా ఆ చిరు వ్యాపారస్తులకు కూడా నోటీసులు ఇవ్వకుండా కూడా అకస్మాత్తుగా అక్కడ సైడ్ బోర్డులను తొలగించడంతో పాటు వాళ్ళు చాలా తీవ్రమైన ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే వాళ్ళ కుటుంబ భారణ పోషించలేక కూడా ఆత్మహత్యల శరణ్యం అంటున్న పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి. అదే ప్లేస్ లో కూడా ఇక్కడ అంటే గవర్నమెంట్ ప్లేస్ లో కూడా వారికి ఒక పునరావాసం కల్పించాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. రాజశేఖర్, ప్రస్తుతానికి అయితే ఈ కార్యక్రమాలు ఈ చర్యలు అయితే వారం రోజుల పాటు కూడా ఉంటుందని చెప్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు.